యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలికారు అర్చకులు. మధ్యాహ్నం అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించారు అర్చకులు. బాలాలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళవాద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న జలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్లను గర్భాలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు దాదాపు 2 గంటల పాటు హోమమును శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. 11 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక నవార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు జరిగినటువంటి అష్టోత్తర శతకటాభిషేకంతో ముగిశాయి. సాయంకాలం శృంగార డోరోత్సవంతో ఈ ఉత్సవాలు పరిపుష్టమవుతాయి. స్వస్తి.